కోవిడ్ కొట్టిందే చిన్న దెబ్బ కాదు, అది ప్రధాన అంశాలను దెబ్బతీస్తోంది. ఇప్పుడు సంచలన విషయం బయటపడింది. ఇది వింటే మతిపోతోంది. కోవిడ్ వ్యాధి బారిన పడిన వారిలో చాలా మంది వాసన చూసే సామర్థ్యాన్ని తాత్కాలికంగా కోల్పోతున్నారు. అయితే కోలుకున్న కొద్దీ వారికి ఆ సామర్థ్యం తిరిగి వస్తుంది. కానీ కొందరిలో మాత్రం ఆ వాసన సామర్థ్యం భిన్నంగా మారిపోతోంది. అంటే ఆహారం, పూలు ఇలా సువాసనిచ్చేవి కూడా వారికి దుర్గంధంలా అనిపిస్తున్నాయి. తమకిష్టమైన వ్యక్తుల వాసనను కూడా వారు భరించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని పారోస్మియా అంటారు. ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తోంది, దీన్ని ఎలా నయం చేయాలి అనే విషయంపై మాత్రం శాస్త్రవేత్తలు స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. క్లేర్ వయసు 47 ఏళ్లు. బ్రిటన్లోని సర్టన్ కోల్డ్ ఫీల్డ్ లో ఆమె ఉంటున్నారు. ఆ వాసనలకు నా తల తిరిగిపోతోంది, ఓవెన్ ఆన్ చేయగానే భరించలేని కంపు వాసన వ్యాపించినట్లు అనిపిస్తోంది అని ఆమె వివరించారు. 7 నెలలుగా క్లేర్ పారోస్మియాతో బాధపడుతున్నారు. రోజూ వచ్చే సాధారణ వాసనలు కూడా ఆమెకు భరించలేని దుర్గంధాలుగా మారిపోయాయి. ఉల్లిగడ్డలు, కాఫీ, మాంసం, పండ్లు, మద్యం, టూత్పేస్ట్, క్లీనింగ్ ఉత్పత్తులు, పర్ఫ్యూమ్, ఇవన్నీ ఆమెకు వాంతి తెప్పించేలా కంపుగా అనిపిస్తున్నాయి. కుళాయి నుంచి వచ్చే నీటి వాసనను కూడా ఆమె భరించలేకపోతున్నారు. ఫిల్టర్ నీళ్లతో మాత్రమే సమస్య లేదని ఆమె చెప్పారు. పారోస్మియా సమస్య కారణంగా తన భాగస్వామిని కనీసం ముద్దు పెట్టుకోలేకపోతున్నానని ఆమె వాపోయారు. ఇలాంటి సమస్యను తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని క్లియర్ చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారిలో దాదాపు 65% మంది వాసన సామర్థ్యం కోల్పోతూ ఉండగా వారిలో 10% మందికి పారోస్మియా లేని వాసన రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన 10 కోట్ల మందిలో 65 లక్షల మందికి ఈ తరహా పారోస్మియా సమస్య వచ్చి ఉండే అవకాశాలున్నాయి. రీడింగ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ జేన్ పార్కర్ పారోస్మియా గురించి కరోనా వైరస్ సంక్షోభం రాకముందు నుంచి అధ్యయనం చేస్తున్నారు.